వంచనగిరి కొండ బయోగ్రఫీ సినిమా ప్రారంభం చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరి గ్రామంలో నేడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ కొండ దంపతుల రాజకీయ జీవితంలోని యథార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని సంచనాల దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో కొండ అనే సినిమాను నేడు కొన్ని షాట్లు చిత్రీకరించారు. అనంతరం మాట్లాడుతూ కొండ దంపతులు రాజకీయ రంగంలో వారు చేసిన సేవలు, ప్రజల్లో వారికి ఉన్న ప్రేమ అభిమానాలను తీసుకుని చిత్రంలో చూపించడం జరుగుతుందని దర్శకులు అన్నారు. అనంతరం కొండ సురేఖ మాట్లాడుతూ నిజ జీవితంలో కొండ మురళీధర్రావు రియల్ హీరో అని, వారు పేదవాళ్లను పైకి తీసుకురావడానికి అనేక కృషి చేశారని, వారి తల్లిదండ్రులు పేరు మీద కూడా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలకు భూ విరాళాలు అందించారని, కొండ బయోపిక్ తీసుకోవడానికి కొండ మురళీధర్రావుకి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. కొందరు ఈ విషయంలో అనవసర రాజకీయాలు చేస్తున్నారని, మీకు చేతనైతే మీరు బయోఫీక్లు తీసుకువచ్చిన సవాల్ విసిరారు, కొండ సినిమా తీస్తున్న యూనిట్ అందరినీ కొండ మురళీధర్ రావు సురేఖలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వందలాది అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఫస్ట్ టైం మురళి గారిని కలుస్తున్నప్పుడు ఒకసారి శివ సినిమా ఫస్ట్ సినిమా టాపిక్ వచ్చింది. శివ ఎలా నచ్చింది మీకు అన్నాడు. ఓకే అన్న, అంటే మీరు అందరికి ఎంత నచ్చి, కానీ ఆ ఓకే అన్న దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను నా కాలేజ్లో నాకు చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ తోటి ఏదో అర్థం చేసుకుని తీసింది. మురళి అన్న జీవించిన జీవితం కానీ, ఆయన చూసిన ఘటనలు కానీ, ఆయన చూసిన కైండ్ ఆఫ్ పరిస్థితులు ముందు శివ డెఫినెట్గా చిన్నపిల్లల సినిమాలో కూడా నాకు అది అవన్నీ విన్న తర్వాత అర్థమైంది ఆయన శివ అనేది ఎందుకు నచ్చారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు మురళి అన్నకి ఒక కామన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను హీరోలని అభిమానిస్తాను, హీరోయిజాన్ని ఇది ఇస్తాను, ఆయన హీరో. ఇది ఇది ఒక డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ కామన్ పాయింట్ ఏంటంటే, మేము ఇద్దరం కూడా ఎవ్వండి కేజీ, మేము అనుకున్నది మేము చేస్తాం, లేకపోతే అన్వయించండి, చూడండి, వినండి, లేకపోతే చావండి. ఇప్పుడు చాలా మంది నన్ను ఈ సినిమా న్యూస్ బయటకు వచ్చిన తర్వాత నన్ను వేరే వేరే వాళ్ళు ఫోన్ చేసి, కొంతమంది పెద్దవాళ్ళు కూడా, మురళి అన్నని మంచోళ్ళుగా చూపెడతారా, చెడ్డలుగా చూపెడతారా, మురళి అన్న అసలు మీకు నిజంగా తెలుసా దాని గురించి, మీరు ఎవరెవరో మాటలు లేకపోతే వాళ్ళ మాటలు విని నిజాన్ని చూపెట్టరు అనేది రెండు పాయింట్స్ ఇద్దరు. ఫస్ట్ పాయింట్కి నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మంచోళ్ళుగా చూపెడతారా చెడ్డలు అంటే, మురళి అన్నని మురళి అన్నగా చూపెట్టారు. మంచోడ చెడ్డోడ అనేది మీ సినిమా చూసి, ఆ కథ చూసి, ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీరు నాకు చెప్పాలి. నేను చూపించేది ఆయన చేసిన పని వెనకాల ఉన్న కారణాన్ని నేను సినిమాలో చూపిస్తాను, దాన్ని బట్టి మీకు తెలియదు మంచి చెడ్డ. ఇది ఒక పాయింట్. రెండోది, ఎవరెవరో చెప్తే వినేస్తున్నారు అంటే, నేను మరీ అంత అదనంగా కనపడతాను, మాదిరిగా కూడా కనపడుతున్నాను. రీసెర్చ్ అనే ఆస్పెక్ట్ అనేది దాంట్లో వస్తుంది. ఎవరెవరో వేరే వేరే అనుభవాలు, ఇప్పుడు నా గురించి 10 మందిని అడిగితే